వైఎస్ఆర్ నేతన హస్తం నేతన నేస్తం కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. నాడు పాదయాత్రలో మీకు మాట ఇచ్చినట్లు నేను విన్నాను, నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో ఈ రోజు వైఎస్ఆర్ నేతన హస్తం నేతన నేస్తం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ధర్మవరంలో చేనేతలు పడుతున్న కష్టాలు జగన్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. నాడు చేనేతల కోసం నిరాహార దీక్ష చేపట్టి అందరి దృష్టి పడేలా చేశానని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆప్కో రంగాన్ని కేవలం పచ్చ చొక్కాలకు మాత్రమే పరిమితం చేసి ఆ శాఖను అవినీతిమయం చేశారని అన్నారు. నాడు తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నేడు రాష్ట్రంలో 85,000 కుటుంబాలకు సంవత్సరానికి 24,000 రూపాయలను ఇస్తున్నామని తెలిపారు. నేతన్నల గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళ చేతి నైపుణ్యం గురించి మన జాతీయ ఉద్యమం దాకా కూడా అందులో కూడా నేతన్నలు పాలు పంచుకున్న విధానాన్ని చూసినప్పటికీ గర్వంగా కూడా చెప్పచ్చు. నేతన్నల పరిస్థితి గురించి మన దేశంలోనే ఇక్కడ చేస్తా ఉన్న ఈ చేనేత వృత్తి మన దేశానికే చెప్పుకునేదానికోసం ఇక్కడి బట్టలైతేనేమి, ఇక్కడి వస్త్రాలైతేనేమి, ఇక్కడ నైపుణ్యమైతేనేమి ప్రపంచమంతా కూడా మన గురించి చెప్పుకుంటారు. కానీ మనం పడతా ఉన్న బాధల గురించి మాత్రం ఎప్పుడూ ఎవరూ కూడా చెప్పుకునే పరిస్థితులు నేను చూడలే. ఇబ్బందులు ఎన్నున్నాయి అన్న సంగతి నా కళ్ళ ముందరే చూశా. సబ్సిడీ రాక అవస్థలు పడతా ఉంటే పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేశా. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకపోతే గలం విప్పి గట్టిగా అడిగాం. అయినా ఎటువంటి స్పందన రాని పరిస్థితి. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చేనేత పడిన కష్టాన్ని చూశా. ధర్మవరం అయితేనేమి, మంగళగిరి అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, చీరాలైతేనేమి, ప్రొద్దుటూరు అయితేనేమి, జమ్మలమడగైతేనేమి, ఇమగునూరు అయితేనేమి, ఉప్పాడైతేనేమి, తిప్పసముద్రం అయితేనేమి, పొందూరు అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా, ఏ జిల్లా చూసినా, ఏ ప్రాంతం చూసినా చేనేతల పరిస్థితి ఏమిటి అనంటే పేదరికంలో ఉండడం, అప్పుల్లో కూరుకుపోవడం, ఇది వాళ్ళ జీవిత గాథలు. ఇదే ధర్మవరంలో చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా పట్టించుకొని గత ప్రభుత్వాన్ని చూశాం. గత ప్రభుత్వంలో ఆప్కో అన్న వ్యవస్థను స్కాములమయం చేసి, లంచాలమయం చేసి, పూర్తిగా ఆప్కో అన్నది భరోసా ఇచ్చే సంస్థ కాకుండా ఎలా పచ్చ చొక్కాలు దోచుకోవాలి అన్న వ్యవస్థలోకి తీసుకొచ్చిన పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఆప్కో మీద పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు మరో నెలలో పూర్తి చేసి ఈ ఆప్కో వ్యవస్థను పూర్తిగా క్లీన్ చేసి ప్రతి చేనేత కార్మికుడికి ఇంకా మంచి చేసే దిశగా 4 అడుగులు ముందుకు వేస్తామని చెప్పి ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను నేను మీ అందరికీ. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అండగా ఉంటాను అని మాటిచ్చాను. ఆ రోజు పాదయాత్ర జరుగుతా